నాలుగు చేతులతో చతుర్ పూజలైన శ్రీమన్నారాయణుడు తన పై రెండు చేతులతో ఆ చెవులు పట్టుకుని ఆయన గుంజులు తీస్తుంటే స్వామి పకపక 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 నవ్వుతూ గణపతి స్వామి అందరూ లోపల ఉన్న సూరసన చక్రం కాస్త బయటికి వచ్చేసింది మామగారికి దాన్ని ప్రేమగా అందించారు అని మనకు గణేష పురాణం చెప్తూ ఉన్నారు. ఆ ప్రేమ ఆ వాత్సల్యపు భావాలన్నీ కూడా మనల్ని రక్షించుగాక. అద్రి సుత హృదయ అనురాగ సంపాదికి, అయ్యా ఇంటికి వీధి పోటు తగిలింది, వీధి శూల ఏమి చేయాలి, రోడ్డు పోటు అంట. ఎదురుగ్గా మహాగణపతి స్వామిని పెట్టుకో, చక్కగా దీపారాధన చేయి, అంత గరిక అంత బెల్లం ముక్కని వేపో, అడ్డం లేకుండా హ్యాపీ ఆనందంగా సాగిపో. వీధి పోటు వీధి శూల గోతే గుర్తొచ్చేది గణపతి స్వామి. అయ్యా కనుదిష్టి గణపతి దృష్టిదోషం ఎక్కువగా ఉన్నది, ఏం చెయ్యాలి, దృష్టిదోషాలను పోగొట్టే గణపతి స్వామి. ఒకసారి జంబుకేశ్వరంలో తమిళనాడులో అఖిలాండేశ్వరి అమ్మవారు వారాహి స్వరూపిణి ఉగ్రంగా ఉన్నారు. అమ్మవారు తలుపు తీసి అర్చక స్వామి లోపలికి వెళ్తుంటే వాడు స్పృహతప్పి పడిపోతున్నాడు, వాడి మొహం మీద నీళ్లు జల్లి స్పృహలోనికి దేవాల్సి వస్తున్నా, ఏం చేయాలి. ఆదిశంకర భగవత్పాదులు ఆ సమయంలో పర్యటిస్తూ వచ్చారు, స్వామి ఇక్కడ అమ్మవారు చాలా ఉగ్రంగా ఉన్నది తల్లి, ఏం చెయ్యాలంటే అక్కడ మఠం వేసుకుని కూర్చొని జపం చేశారు. వెంటనే శ్రీచక్ర తాటంకమలను చెవికమ్మలుగా శ్రీచక్రమను అలంకరించి ఎదురుగ్గా ఆ గజముఖుణ్ణి గణపతి స్వామిని ఆ చక్కని ఏనుగు ముఖం గణపతి స్వామి చక్కని వీపూదరేఖలు కిలకలా కిలకలా నవ్వుతున్నటువంటి గణపతి స్వామిని ఎదురుగ్గా ప్రతిష్ఠించండి అమ్మవారి ఎదురుగ్గా. ఆ అమ్మవారి యొక్క ఉగ్రత్వము శాంతిస్తుంది. బిడ్డను చూడగానే ఎంత పరాగ్గా ఉన్నా, ఇప్పుడు ఇంటికి వెళ్ళాము ఎరా వచ్చావా అని అమ్మ ముఖం వికసించట్లే, 70 ఏళ్ళు 80 ఏళ్ళు అన్నాయి అమ్మ ఎరా వచ్చావా, ఇది మనకు కావాల్సి. అగజానన పద్మార్కం, అగమంటే పర్వతం, అగజ అజ అంటే పుట్టడం, పర్వతరాజ పుత్రిక పార్వతీదేవి యొక్క ఆననం అంటే